సొంత ఆస్తులు అమ్మి నెల్లూరు ప్రజలకు పెట్టాడని దొంగ సింపతి ప్రచారాలు చేయించే మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఒక తెల్ల కాగితం పంపిస్తా, తీసుకొని ఈ ఆస్తులు ఎక్కడ అమ్మినా ప్రజలకు పెట్టావో రాసి పంపు, తెలుసుకొని తరిస్తాం. ఒక కట్ర బ్యాచ్ ఒకటి ఉంది. ఆ కట్ర బ్యాచ్ యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే, మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు, ఇది తెల్ల పేపర్, తెల్ల పేపర్ ఒకటి చాలు. ఈరోజు అడుగుతా ఉన్నాం మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారిని. ఆ కట్ర బ్యాచ్ చేసిన పబ్లిసిటీ ఏంటంటే, మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు ఆస్తులు మొత్తం అమ్మేసుకున్నారు, కోట్ల రూపాయలు ప్రజలకి ఖర్చు పెట్టారు. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం జనసేన పార్టీ తరఫున, ఈ తెల్ల కాగితాన్ని నీకు పంపిస్తాం, రాజు పంపించు మాకు, ఏ ఆస్తులు, ఏ ఎకరాలు, ఎన్ని కోట్లకు అమ్మావు, నెల్లూరు నగరంలో ఏ ప్రాంతంలో ఏ అభివృద్ధికి నీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావు. కోట్ల కోట్ల దండకాలకి మారిపోయేసి ఆస్తులు అమ్ముకున్నారు, ఆస్తులు అమ్ముకున్నారు, ఆస్తులు అమ్ముకొని ఈరోజు ప్రజలందరికీ అనిల్ కుమార్ యాదవ్ గారు ఖర్చు పెట్టేశారు. ఏడ ఖర్చు పెట్టావు అనేది ఈ తెల్ల కాగితంలో పంపించండి. ఈ డ్రామాలు కూడా చూస్తాం, పట్టుకో.